యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చదివితే అవన్నీయు నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును ఏ మాట విని రాజకీయవేత్తల మాటనుందా లేకపోతే తత్వజ్ఞానులు ఫిలాసఫర్స్ మాటలను ఉన్నాయా లేదు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను వానిని మాత్రమే నేను ఏం చేస్తున్నాను దృష్టిస్తున్నాను మేలు కొరకు మంచి కొరకు ఆశీర్వాదాన్ని కుమరించడం కోసం దేవుడు కొంతమందిని దృష్టిస్తున్నాడట దేవుడు కొంతమందిని చూస్తూ ఉన్నాడట వారు ఎవరంటే ఎవరైతే నా మాట విని నా సన్నిధిలో ఏం చేయాలా దీనుడై వణుకుచుండును అంటే ఈ వణకడం భయంతో కూడిన లేకపోతే బెదిరిపోయి వణికే వణుకు కాదు కానీ గౌరవంతో కూడిన వణుకు రెవరెన్షియల్ ఫియర్ భయభక్తులు దేవుని సన్నిధిలో కలిగినడం కొంతమందికి ఈ రోజుల్లో దేవుడు అంటే అస్సలు భయం లే దేవుడు అంటే అస్సలు భయం లే దేవుడు అనగానే కేవలం వారి కష్టాల్లో మాత్రమే ఆదుకునేవాడు అనుకున్నట్టుగా కొంతమందికి కష్టాలు తీరిపోయిన తర్వాత వారి బిహేవియర్ చాలా తేడాగా ఉంటుంది మేలు పొందుకున్న తర్వాత కొంతమంది బిహేవియర్ ఎలా ఉంటుంది గట్టెక్కేసిన తర్వాత ఇక మళ్ళీ మనకు దేవుడు అక్కర్లేదన్నట్టుగానే ఇష్టానుసారం జీవిస్తూ ఉంటారు కుటుంబంలో ఎవరికో బాగాలేకపోతే లేదంటే వారికి సుస్థి చేస్తే వారికి ఇబ్బంది అయితే దేవుని సందికి వచ్చి చాలా ప్రాధేయపడి ఒక మాటలో చెప్పాలని చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తారు దట్స్ వైన్ ప్రార్థన చేయాలి మనం కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు బైబిల్లో ప్రార్థన చేయమనుంది అన్నంత మాత్రాన శ్రమ తీరిపోయిన తర్వాత లోకంలో నాట్యం చేయమని కూడా లేదు కదా బైబిల్లో ఉందా కష్టం వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంతో అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఎంత ఆసక్తితో అయితే ప్రార్థన చేస్తున్నావో నీ మనస్సును కృమ్మరించి నీ హృదయాన్ని కృమ్మరించి దేవునికి దగ్గరగా వచ్చి ఎంత చక్కగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవుని కృపను బట్టి ఆ కష్టం తీరిపోయిన తర్వాత ఆ ఇబ్బంది తొలగిపోయిన తర్వాత ఆ కీడు తొలగిపోయిన తర్వాత ఆ చీకటి తొలగిపోయిన తర్వాత మరి కృతజ్ఞతతో దేవుని ఆరాధిస్తున్నావా ఆయన సన్నిధిలో ఆయన్ని వెంబడిస్తున్నావా కొంతమందిలో ఆ మాట ఆ ఉద్దేశాలు కనబట్టాల ఎవరు దీనుడై నా మాట విని వణుకుచుండునో భయభక్తులు దేవుని ఎడల నిజమైన భయభక్తులు ఎవరికైతే ఉన్నాయో వారిని దేవుడు ఏం చేస్తారంట దృష్టిస్తున్నాడు లేవనెత్తుతాడు వారిని బలపరుస్తాడు వారి జీవితాల్లో ఎన్నడూ జరగని అద్భుతాలు ప్రభువు చేస్తాడు ఏ జనములోనూ చేయని అద్భుతాలు మీ పట్ల చేస్తానని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం మనం కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఎప్పుడంటే ఆయన మాట విని మనం ఏం చేయాలట వణకాలట దేవుని మాట యందు లక్ష్యం ఉంచాలి వినమ్రతతో ఆ మాటలు స్వీకరించాలి భక్తితో ఆ మాటలు స్వీకరించాలి కొంతమంది దేవుని మాటలు విని ఏమంటే ఆ పాస్టర్ గారు ఇంకా పని ఏమి లేదని అంత నా గురించి చెప్పేస్తాడు ఆయన అనుకుంటే చాలామంది ఏం తమ్ముడు నీ గురించి చెప్పడానికి ఎవరన్నా మాకు జీతం ఇస్తున్నారు ఇక్కడ కొంతమంది ఆదివారం దేవుని ముందర రాగానే అంత నా గురించి చెప్తే నేను ఎవరు ఈయనకి ఎవరో చెప్పేశాడు నా గురించి మొత్తం నాకన్నా ముందు వచ్చేసి ఎవరో పేపర్ మీద రాసి ఇచ్చేస్తారు ఈయనకి అందరు బట్టి మొత్తం చెప్పేస్తాను నా గురించి అనుకుంటారు నీ గురించి చెప్పడానికి మేము ఇక్కడ లేము తమ్ముడు అంటే అఫ్కోర్స్ దేవునికి అసాధ్యం ఏదైనా ఉందా ఆయన మాట్లాడతాడు నీతో దైవజనులుగా కొన్నిసార్లు దేవుని వాక్యమే అందిస్తున్నప్పుడు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ నీ గురించి అనిపించవచ్చు అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గుర్తించాలి తప్ప మా మీద పగబెట్టుకుంటే మేమేం చేస్తాం దేవుని మాటలు విని వణకాలట ఆ మాటలు ఎందు లక్ష్యం ఉంచాలి ప్రభు నీ మాట ఎందు నేను లక్ష్యం ఉంచుతున్నాను అప్పుడు దేవుడు వారిని ఏం చేస్తారట దృష్టిస్తాడు దేవుని మాటలు క్షేమ సాధనములు కావా అని దైవలేఖనలో మనం చూస్తున్నాం ఆయన మాటలు మనకు క్షేమాన్ని ఇస్తాయి భద్రతని ఇస్తాయి ఉన్నతమైన స్థితిలోకి మనం నడిపిస్తాయి ఇదే కలిసి నువ్వు ఎవరివైనా సరే ఒకళ్ళు ఇంతవరకు లోకస్తుల మాటలు అన్యుల మాటలు అవిశ్వాసుల మాటలు సాతాను సంబంధికుల మాటలను విని నీ జీవితం నష్టపోయేవేమో ప్రభు ఉదయ కాలశ్వరు నీతో సూటిగా మాట్లాడుతున్నారు నువ్వు ఆయన మాట వినాలి దేవుని మాట విని ఆయన మాటకు లోబడగలిగితే విశేషమైన దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన
దేవుని సువార్త ఇంకను ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నంబరుకు గూగుల్ పే ఫోన్ పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవండి